वृष राशि ఈ వృషభ రాశిలో కృత్తిక మూడు పాదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిర రెండు పాదాలు. ఇవి కలిసి తొమ్మిది పాదాలు కలిసి వృషభ రాశిలో ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అక్టోబర్ 10 వరకు బృహస్పతి 6వ స్థానంలో, అలాగే ఈ వత్సరం అంతా ఆ తర్వాత అక్టోబర్ తర్వాత బృహస్పతి 7వ స్థానంలో ఉంటారు. ఇక శని ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలో ఉంటాడు. రాహు 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా కాస్త అక్టోబర్ వరకు దేహంలో ఉండేటువంటి అనవసరమైన అనేకమైనటువంటి మార్పులు, శారీరకమైనటువంటి కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి స్వల్పమైనటువంటి మార్పు మాత్రం ఉంటుంది, కాస్త అనుకూల ఫలితాలు మాత్రం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ప్రభుత్వానికి చెల్లాల్సినటువంటి పన్నుల విషయంలో కానీ, లేదా ఇతరత్ర ఆస్తి వివాదాలలో కానీ, సామాజికంగా ఉండేటువంటి కొంతమంది ఏరైతే సామాజిక వ్యతిరేకులు, సమాజానికి కాస్త భంగం కలిగించేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కనుక పరిచయం అయినట్లయితే అలాంటి వాళ్ళని కాస్త ముందుగానే ఆలోచించి దూరంగా ఉంచండి. అనగా సహవాస దోషాలు కాస్త కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సంవత్సరం ముఖ్యంగా శుభకార్యాచరణ కనపడుతోంది, వివాహ ప్రాప్తి కూడా కనపడుతూ ఉంది, తమకు ఇష్టులైనటువంటి వారిని కలిసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది, స్వస్థల ప్రాప్తి కూడా కనపడుతోంది. అంతేకాకుండా ప్రధానంగా తామేమిటో నిరూపించుకోవాలి అనేటువంటి ఒక భావాలు ఏర్పడతాయి. ఆత్మీయతలు, అనుబంధాలు, ఇలాంటి విషయాలలో మీరు ముందుగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తమ ఆత్మీయులను కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగంలో స్వల్పమైనటువంటి కాస్త అంతరాయం ఏర్పడినా కానీ గతానికన్నా ఇప్పుడు మళ్ళీ మీకు లభించేటువంటి ఉద్యోగ విషయంలో చక్కని అభివృద్ధి, పరిపూర్ణమైనటువంటి మానసిక సంతృప్తి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మాత్రం పనికిరాదు సుమా. వాహనాలు నడిపేటువంటి సమయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరము. అంతేకాకుండా అనవసరమైనటువంటి వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. అన్నీ తమకే తెలుసు అనేటువంటి భావాన్ని కాస్త పక్కకు పెట్టండి. దానికి తోడుగా వ్యాపారంలో కాస్త ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలు కానీ, సుగంధ వ్యాపారాలు కానీ, లేదా ఇతరత్ర రత్నాది వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త ఒడిదొడుకులు ఏర్పడే అవకాశం ఉన్నా కానీ మీ సమర్థతతో, మీ చాకచక్యంతో, మీ వాక్చాతుర్యంతో మీరు సరి అయినటువంటి మార్గంలో నడిచే అవకాశమే ఉంది. అంతేకాకుండా ప్రధానంగా ఏటివారితో మాట్లాడేటువంటి సమయాలలో మాత్రం తగు జాగ్రత్త, నియంత్రణ మాత్రం అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు. ముఖ్యంగా విద్యార్థులకి అక్టోబర్ తర్వాత ఏదైతే ప్రధానమైనటువంటి పోటీ పరీక్షలకు మీరు వెళుతున్నారో చక్కని విజయాలు సాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానమైనటువంటి సమస్య ఈ వృషభ రాశిలో విద్యార్థులకు ప్రధానంగా జాఢ్యమే ప్రధాన శత్రువు. ఏటివారిని ఏదైనా అడగాలన్నా కానీ నామోషిగా మాత్రం భావించకండి. తర్వాత విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వదేశానికి రావటం కానీ, స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలలో చక్కని అనుకూలత కనపడుతోంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. గృహంలో శుభకార్యాచరణ కనపడుతోంది. వ్యాపారాలలో వ్యాపార భాగస్వాముల మధ్య ఏర్పడినటువంటి, గత సంవత్సరంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త తగు జాగ్రత్తలు కానీ, లేదా సరి అయినటువంటి ఔషధ సేవనం కానీ, వైద్యుణ్ణి సంప్రదించడం కానీ, అలాంటి స్థితి ఏర్పడే అవకాశం ఉన్నా కానీ పరిస్థితుల నుంచి, చికాకుల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశమే కనపడుతోంది. ప్రయాణాలలో మాత్రము సరి అయినటువంటి విధంగా మీరు విలువైనటువంటి వస్తువులను కానీ, డాక్యుమెంట్స్ని కానీ తగు విధంగా జాగ్రత్త పరుచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ప్రధానంగా ధనాన్ని అప్పులు ఇవ్వటం కానీ, తీసుకోవటం కానీ, ఇలాంటి విషయాలలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాలి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచనలు కాస్త పక్కకు పెట్టండి.
దానితో పాటుగా ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి లబ్ధి కూడా ఈ సంవత్సరం మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాస్త వాక్పౌరుషం ఉండకుండా తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక, ప్రముఖులతో కలయిక ఏర్పడవచ్చు, ప్రముఖ వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడవచ్చు, కీర్తి గౌరవం ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. ఆత్మీయత అనుబంధాలు కూడా పెంచుకునేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. మొత్తం మీద అవివాహితకు వివాహ ప్రాప్తి కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఆరంభంలో కాస్త మిశ్రమ ఫలితం ఉన్నా కానీ దాదాపుగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. విద్యార్థులు కాస్త కృషి చేయండి, ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బిల్వ వృక్షాన్ని పెంచండి, పోషించండి, దానికి నీరు పోయండి, విశేషంగా మీ బాధ్యతగా దాన్ని సంరక్షించండి. ఆ తర్వాత ఒక పేద అవివాహిత కన్యకు కానీ లేదా పురుషులకు కానీ అవివాహితులకి మీకు సాధ్యమైనంతవరకు కాస్త సహాయం చేయండి. దానికి తోడుగా బృహస్పతి శనేశ్వర ధ్యానాల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకండి. సూర్యాష్టకం వల్ల మీకు మీరు కోరుకున్నటువంటి చక్కని ఉద్యోగ ప్రాప్తి లభించవచ్చు.